काकिनाड रूरल मंडल चीडिगा ग्राम में 3.75 कोट्ल अभिवृद्धि पनुलनु काकिनाड रूरल शासन सभ्युलु कोरसाल कन्नबाबु काकिनाड पार्लमेंट सभ्युरालु वंगगीत विश्वनाथ प्रारंभिंचारु। काकिनाड रूरल मंडल चीडिगा ग्राम में वैसीपी नायकुलु कोप्पिशेट्टी गणेश आध्वर्यंलो पलु अभिवृद्धि पनुलकु विच्चेसिन काकिनाड रूरल शासन सभ्युलु कोरसाल कन्नबाबुकु घन स्वागतं पलिकारु। 3.75 कोट्ल रूपायलतो नूतनंगा निर्मिंचिन सचिवालय भवनं बीसी कम्यूनिटी हालु श्मशान वाटिकल्लो शेड्ल నిర్మాణం సీసీ రోడ్లు డ్రైనులను ప్రారంభోత్సవాలు చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు। ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అత్యంత చేరువయ్యే విధంగా సచివాలయ వ్యవస్థను అభివృద్ధి చేస్తామన్నారు। చీడిగా గ్రామంలో సుమారు 1.25 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశాం। గ్రామ సచివాలయ భవనాలు అదే విధంగా సెట్టిబలిజ కమ్యూనిటీ హాల్కి ప్రారంభోత్సవం చేయడం జరిగింది। బీసీ కమ్యూనిటీ హాల్కి శంకుస్థాపన చేశాం। ఇది కాకుండా సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు అంబేద్కర్ బస్ షెల్టర్ ఇలా పల అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఇవాళ శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది। గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన మార్గదర్శకత్వంలో ఈరోజు ప్రతి గ్రామాన్ని ప్రతి ప్రాంతాన్ని సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించాలని మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం। గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సంక్షేమానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నారు। ఈ దేశంలో ఎక్కడ జరగని సంక్షేమ పథకాలు ఒక్క రూపాయి అవినీతి లేకుండా నేరుగా ప్రజల అకౌంట్లో డిబిటి కింద వేస్తూ ఒక నాయకుడు అంటే ఏ విధంగా సంక్షేమాన్ని అందించాలి ఏ విధంగా పరిపాలించాలి అనేది చూపిస్తూ ఉన్నారు। అదే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలను కూడా చాలా వేగవంతంగా చేస్తూ ఉన్నాం। గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం ప్రచారం తప్ప ఏ కార్యక్రమాలు పూర్తి చేయలేదనే విషయాన్ని ఇప్పుడు గ్రామాల్లో తిరుగుతుంటే అర్థమవుతుంది। ఇక్కడే సెట్టిబలిజ కమ్యూనిటీ హాల్కి శంకుస్థాపన చేసి వదిలేశారు। సుమారు 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు। ఈరోజు సుమారుగా 45 లక్షల రూపాయలు వ్యయంతో దాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రారంభోత్సవం చేశాం। ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా కరోనా వంటి కష్టకాలం వచ్చినా ఒక్క అడుగు వెనక్కి వేయకుండా సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అందిస్తూ ఈ కరోనా కొంత ఆ ప్రభావం తగ్గిన తర్వాత ఇప్పుడు నేరుగా అభివృద్ధి పనులు ఊపందుకునేసరికి ఈ ప్రతిపక్ష పార్టీలకి ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి ఊపిరి సలపక రకరకాల అపవాదుల్ని వేస్తూ ఉన్నారు। నేను చెప్తున్నాం దశల వారీగా పనులు పూర్తి చేస్తాం, ఏదో చప్పట్లు కొట్టుకుని కొట్టించుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు। ప్రతి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు డ్రైన్లు కావచ్చు రోడ్లు కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు ఇతర డెవలప్మెంట్ వర్క్స్ కానీ అన్నీ కూడా దశల వారీగా పూర్తి చేస్తామని తెలియజేస్తూ ఇవాళ చీడిగిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలు నిజంగా ఒక పండగ వాతావరణంలో గ్రామం అంతా ఇక్కడ ఉంది। మా స్థానిక పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న కొప్పిశెట్టి గణేష్ గారు నాయకత్వంలో మొత్తం నాయకులందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమాల్లో పాల్గొని చాలా వైభవపేతంగా చేశారు। నాతో పాటు మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కేసాల శ్రీను గారు మా ఎంపీపీ గారు మండల పరిషత్ అధ్యక్షులు పద్మజా బాబ్జీ గారు ఇంకా పలువురు సర్పంచులు అదేవిధంగా మా ఎంపీ గారు వంగా గీతా విశ్వనాథ్ గారు కూడా కొన్ని కార్యక్రమాలు పాల్గొని వెళ్ళారు। వారు ఇతర సర్పంచుల నేమం సర్పంచ్ చిన్న గారు ఇతర పెద్దలందరూ కూడా పాల్గొన్నారు। కడప మండలం ఎల్పిడిసి గారు ఎంపీపీ గారు పాల్గొన్నారు, అందరికీ కూడా కృతజ్ఞతలు। ఇందులో పాల్గొన్న అధికారులకి ప్రత్యేకించి మా సచివాలయ సిబ్బందికి కానీ వాలంటీర్లందరికీ కూడా అభినందనలు।